మన పాలకంతో మన ఎస్సీలకే అగ్నితో నిర్మించబడింది కాదండి, మన జాతికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడైన అందరికీ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా విజయ కుమార్ గారు కోరుతుంది. बाबा साहेब अंबेडकर 132వ जयंती इंत कार्यक्रम इंत जी ग्राम पत्तल की अलग महिला की युवत की पेर पेर धन्यवाद अंबेडकर मन के इंटर अनेसर रिजर्वेशन इच्छा राज अंत मन इंटरेस्ट मर आई मन के राशा राज मन अस्थिर के राशारा मन अस्थिर के राशारा अंट का भारत देश में पुटन चट की राई की रप की जंतु राशा मैं जंतु चटूल मन रूप में पूजा कदा अवन कदा మరి మీరే అంత బాగా పూజిస్తున్నారు మరి మిగతా కులాల అనేటువంటి ఆ కులాలు ఎందుకు పూజించట్లో తెలుసా మీకు ఎవరికన్నా తెలుసా మీకు ఎవరికన్నా మిగతా కులాలు అంబేద్కర్ని ఎందుకు పూజించట్లో విషయం తెలుసా ఎందుకంటే తెలంగాణలో రాజ్యాంగ రాజ్యం తీసుకొస్తానని శర్మారెడ్డి పాదయాత్ర చేస్తారు తిరిగి భారతీయ జనతా పార్టీని అధికారంలో నిలబెట్టడానికి ఆ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బండి సంజీవ్ పాదయాత్ర చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి తెలంగాణలో నిలబెట్టడానికి తన కొడుకైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు సభను సమావేశాలు పెడుతున్నారు. ఆఖరికి నిన్న కాక మొన్న ఈ రాష్ట్రంలోనే దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అడుగుంటుపోతే తిరిగి కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి భారత జోడో యాత్రతో రాహుల్ గాంధీ కాశీ నుండి కన్యాకుమారి వరకు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుత్వం రావాలని పాదయాత్ర చేస్తుంటే ఎండనక వాననక పాదయాత్ర చేస్తుంటే మరి అంబేద్కర్ కోసం ఎవరు పాదయాత్ర చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంబేద్కర్ ప్రచారం చేయడం కోసం ఎవరు మీటింగులు పెడుతున్నారు ఎవరు సభలు పెడుతున్నారు అంబేద్కర్ ని అర్థం చేసుకోవాలంటే వారిగా పాదయాత్ర ఎవరు చేస్తున్నారు వారిగా మీటింగులు పెడుతున్నారు. సో అందుకు అంబేద్కర్ తెలియనంత కాలం ఒక కులానికి ఒక పేటకే పరిమితం అవుతారు. మరి అంబేద్కర్ పేరున పాదయాత్ర చేయాలి కదా, అంబేద్కర్ పేరు మీద సభలు పెట్టాలి కదా, అంబేద్కర్ పేరు మీద సమావేశాలు పెట్టాలి కదా, అంబేద్కర్ పేరు మీద కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తేనే కదా మీలాంటి మహిళలకు అంబేద్కర్ అంటే ఎవరో తెలుస్తారు. మరి అంబేద్కర్ తన జీవిత కాలంలో 5000 పుస్తకాలు చదివితే కనీసం అంబేద్కర్ రాసినటువంటి రాష్ట్రాలు మైనార్టీలు గాంధీ అంతరాని విముక్తి భారత దేశంలో ఆర్యులెవరు భారత స్త్రీకి పతనానికి కారకులవడన్న పుస్తకాల్లో మీరు ఒక్క పుస్తకమన్నా చదవాలి కదా. అందుకే అంటారు బాబా సాహెబ్ అంబేద్కర్ నేను విగ్రహాల్లో లేను నన్ను పూజించకండి, నేను విగ్రహాల్లో లేను నాకు దండలు వేయకండి, నేను విగ్రహాల్లో లేను నన్ను ఆరాధించకండి. మరి ఎక్కడున్నారు, ఎక్కడున్నారండి, పుస్తకాల్లో ఉన్నారు. నేను పుస్తకాల్లో ఉన్నాను నన్ను చదవండి అంటారు. ఈ రోజు మీరు ఎంతకాలం విగ్రహాన్ని పూజించినా ఎన్ని రోజులు మీరు అంబేద్కర్ కి దండలేసినా ఆయన సిద్ధాంతాలు ఆయన ఆచరణలు ముందుకు తీసుకెళ్ళంత ఇసుమంతైనా సరే ముందుకు కదలదు. ఎందుకంటే మహానుభావుడు అంటాడు ఈ ఉద్యమ రథాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ వెనక్కి మాత్రం ఆగద్దు అక్కడ వదిలేయండి అన్నారు. ఈ రోజు మనం ఖచ్చితంగా చేస్తుంది అదే, ఆ ఉద్యమ రథాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాం. మీలో ఖచ్చితంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన పుస్తకాన్ని మీరు చదవాలి, మీ పిల్లల్ని చదవాలి. ఆయన పేరు మీద లక్షలాది వందలాది వేలాది రూపాయలతో అంగరంగ వైభవంగా మన ఎస్సీ పాటల్లోనే మందుకి ముక్కకి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. మరి మందుకి ముక్కకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఆయన సిద్ధాంతం ఏమైనా ముందుకు వెళ్తున్నాయా, ముందుకు వెళ్ళట్లేదే. మరి ఆయన కోరుకుంది ఏంటి,
నా పేరు మీద మీరు సభలు పెట్టండి, నా పేరు మీద మీరు ముక్క పెట్టండి, నా పేరు మీద మీరు మందు ఉంది అంటున్నాడా? కాదు, ఆయన పేరు మీద ఒక గ్రంథాలయాన్ని కట్టించమంటున్నాడు. ఆ గ్రంథాలయంలో చదువుకున్న పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. ఆయన పేరు మీద ఒక చిన్న హాస్పిటల్ కట్టించమంటున్నాడు. హాస్పిటల్ ద్వారా రోగులకి వేద్యం అంది చనిపోకుండా ఉంటారు. ఆయన పేరు మీద ఒక పాఠశాల కట్టించమంటున్నాడు. ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నతంగా ఉంటారు. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహామహా మేధావులందరూ కూడా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంలో అనుబంబులు కానీ దొంగ నోట్లను కానీ లేదా ఉగ్రవాదులతో కానీ నాశనం చేయాలి. కానీ ఇప్పుడు మారిపోయింది ట్రెండ్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, ఈ భారతదేశానికి లేదా ఈ రాష్ట్రాలకి సరైనటువంటి ఉపాధ్యాయుడు గనక తన విద్యార్థులకి పాఠాన్ని బోధించకపోతే సరైనటువంటి విద్యావంతుడు సమాజానికి ఉపయోగపడదు. సరైనటువంటి డాక్టర్ చదవకుండా పేషెంట్కి ఆపరేట్ చేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. సరైనటువంటి ఇంజనీరింగ్ చదవకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. నాకు సరైనటువంటి న్యాయవేది కాకపోతే ఏమవుతుంది? న్యాయం చచ్చిపోతుంది. మరి అంబేద్కర్ కోరుకున్నది ఈ విద్య అనేది ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రతి మహిళల్లో ప్రతి యువతల్లో ప్రతి యువకుల్లో ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది, తద్వారా భారతదేశం బాగుపడుతుంది. ఈరోజు ఆయన సాధించినటువంటి రిజర్వేషన్లు కేవలం రాజ్యాంగం రిజర్వేషన్లే చెప్తున్నారు, కానీ ఈ దళిత నాయకులు కానీ మేధావులు కానీ రాజకీయ నాయకులు కానీ మరొక మాట చెప్పట్లేదు. ఆయన కేవలం కులానికి పరిమితం చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే కులానికి పరిమితం చేయడానికి వారికి ఒక 50 సంవత్సరాలు పెట్టింది. మరి కోణం చేయడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? మనకు కూడా ఖచ్చితంగా 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పడుతుంది. ఏ రకంగా కోణం నుంచి తీయాలి? ఎందుకు తీయాలంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉద్యోగాలు చదువుకునే లాయర్లు డాక్టర్లుగా వ్యాపారస్తులుగా అవుతుంటుంటే కనీసం తన సాటి జాతి ఊరు గుడిసెల్లోకి వెళ్ళి అమ్మా ఇంత అందులో చదువుతున్నావా, నేను ఫీజు కడతాను, లేకపోతే ఒక జత బట్టలు ఇస్తాను, లేదా ఒక జత షూ ఇస్తాను అని అనలేకపోతున్నాను. పే బ్యాక్ టు సొసైటీ. అందుకే అంబేద్కర్ బాధపడతారు. 1956 సంవత్సరం జూన్లో ఉత్తరప్రదేశ్లో మీటింగ్ ఎత్తి బాధపడతాడు. నేను అప్పుడున్నటువంటి బ్రిటిష్ వ్యవస్థతో బ్రాహ్మణ వ్యవస్థతో మీకోసం పోరాడి నా కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని చనిపోయి నా జీవితాన్ని మీకు త్యాగం చేశానే, లేదంటే నేను లండన్లో కానీ అమెరికాలో కానీ హాయిగా సూటు బూటు ఏసీ కార్లో తిరుగుతుంది కదా, అక్కడ ఆస్తులు కొనుక్కున్నాను కదా. ఈ రిజర్వేషన్ సంపాదించింది మీ కడుపు నింపుకోవడానికి, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు. నీ జాతి ప్రజలు ఎవరైతే ఉంటారో, నీ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి నువ్వు సహాయం చేస్తావని. పే బ్యాక్ టు సొసైటీ నువ్వు ఎదిగిన ద్వారా, తద్వారా నీకు వచ్చిన అమౌంట్లో కొంత ఈ పేదవారికి ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తావో అతను కింద స్థాయి నుంచి మధ్యస్థాయికి రావడం జరుగుతుంది. మరి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ జాతికి ఉపయోగపడతారన్నది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులారా, ఎంత పెద్ద వర్షం అన్నా ఒక చినుకుతో స్టార్ట్ అవుతుంది. అలాగే అంబేద్కర్ కోసం తెలుసుకున్న ఇంటెన్షన్ మీకు ఉన్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఐరన్ లేడీ, అంటే అబ్బుని లెక్క చేసేదాడు కాదు. 1971 సంవత్సరంలో భారతదేశం మొత్తం మీద ఎన్నికలు జరుగుతాయి. 71 ఆవిడ ప్రధానమంత్రి అవుతుంది. ద ఫస్ట్ ఇండియా లేడీ ప్రైమ్ మినిస్టర్, అంటే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఆవిడే. రికార్డ్ బ్రేక్ ఈ భారతదేశంలో. ఆవిడ 1971లో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు. అప్పుడు అక్కడ అతనికి ఆమెకు ఆపోజిట్గా నుంచి ఉన్నటువంటి నారాయణ దాస్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఏమని, ఈ ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి డబ్బులు వెచ్చబడిగా ఖర్చు పెట్టి ఈ ఎన్నికల ఖర్చు స్థాయికి మించి ఎన్నికల్లో నిలబడింది, ఆ ఎన్నికలు రద్దు చేయండి అని 1971లో వేస్తే 1975 సంవత్సరంలో ఆమె ఎన్నిక చెల్లదు, ఆమె ప్రధానమంత్రి అర్హత అనర్హత వేటేస్తే ఆయన పదవి పోదు. అప్పుడు ఇందిరాగాంధీ అన్నీ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ఎమర్జెన్సీ అంటే భారతదేశంలో పోలీసు వ్యవస్థ ఉండదు, ఈ మీడియా వ్యవస్థ ఉండదు, ఏముండదు. ఇష్టానుసారంగా ఎక్కడైనా భూమి గుండా కొడతారు, మనకి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుండదు, అలాగే ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోండి, అది ఎమర్జెన్సీ. అది ప్రకటించింది ఎవరు? ఇందిరాగాంధీ ప్రకటించింది. మళ్ళీ కోర్టులో కేసేసింది, నేను అలా ఏం చేయలేదని చెప్పి. తర్వాత ఆవిడ ప్రధానమంత్రి పదవి కాపాడుకుంది, అది వేరే విషయం. ఆవిడ చెప్తుంది ఏమని, కేరళలో గుడికెళ్తూ
ఒక బ్రాహ్మణ పంతులైనటువంటి వాళ్ళు అమ్మా మీరు భర్త చనిపోయినటువంటి మహిళ కాబట్టి మీరు గుళ్ళోకి రావద్దని చెప్తారు. అదేంటి అయ్యా నేను ప్రధానమంత్రిని ఈ అన్ని నాకు రూల్స్ ఏం నచ్చంటే చుట్టూరు మీడియా వ్యవస్థ ఉంటారు. మీడియా వ్యవస్థ ఉండగానే అమ్మా మీరు వెళ్ళకూడదు మేడం ప్లీజ్ డోంట్ గో టు ఇన్సైడ్ అని చెప్పి పక్కన చెప్తారు. అదేంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను నేను వెళ్ళకూడదు అంటే వాట ఏమైంది అదేమైందంటే మీరు ముగ్గురు చనిపోయినటువంటి వ్యక్తులు కదమ్మా కాబట్టి మీరు వెళ్ళొద్దమ్మా అంటారు. ఒక్కసారి కర్మనాడు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే 71లోనే ఎవడో కేసు ఎత్తి ఇప్పుడు పదైపోతేనే భారతదేశం మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించింది. అటువంటి దాని బ్రాహ్మణ పంతులు ఇద్దరు ముగ్గురు లింగిలు కట్టుకుని వెళ్ళొద్దంటే ఊరుకుంటారా? ఊరుకో. ఏం చేస్తుంది వాళ్ళు తార్ చేస్తారు. అక్కడ అందరూ చుట్టూ మీడియా ఉంది. మీడియా ఉంటే వెంటనే వెళ్ళిపోయి బాధపడతారు. కన్నీళ్ళతో పర్యంతం అవుతుంది. నన్ను వెళ్ళనవలదయ్యింది ఏంటని చెప్తుంది. అప్పుడు జనవరి 26 చెప్తుంది ఒక మాట ఏమని, నేను ఎలాగా కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురం గుళ్ళోకి వెళ్ళాను అమ్మా నీకు భర్త లేడు కదమ్మా భర్త లేనటువంటి మహిళ ఈ గుళ్ళోకి రావడానికి అనర్హులు మైలు పడతామని చెప్పారు. మరి నేను గుళ్ళోకి రానటువంటి వ్యక్తిని అయితే నేను మైలుపడే వ్యక్తిని అయితే ఈ భారతదేశ ప్రధానమంత్రి హోదాలో కూర్చోబెట్టినటువంటి ఈ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ నేను రోడ్పడాలి. అంటే కేవలం ఒక మహిళని ఈ గుళ్ళోకి బండిలోకి రానటువంటి వ్యవస్థ నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయికి నుంచో పెట్టగలిగినటువంటి వ్యవస్థలు తయారు చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఇటువంటి మహోన్నతమైన సంఘటనలు ఆయన జీవితంలో వేలాది వందలాది సంఘటనలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఆయన రచించిన పుస్తకాలు చదవాలి. గ్రంథాలయానికి వెళ్ళక ఒకటే మార్గం తప్పించి అది చదవనంతకాలం మీరు సమావేశాలకు వచ్చి ఇనేసి చోట ఇనేసి ఇది పోయినంతకాలం సమస్య పరిష్కారం కాదు. అంబేద్కర్ అంబేద్కర్ రథమానికి ముందు కాదు. అంబేద్కర్ లండన్లో చదువుకొని భారతదేశాన్ని బయలుదేరుతున్నప్పుడు ముంబై పోర్టుకి ఒక పడవ వస్తారు. ఆయన పెట్టుంటే ఒక 10-20 పెట్లు ఉంటే తీసుకుని వస్తున్నప్పుడు భార్య అయినటువంటి రమాబాయి అంబేద్కర్ అంబేద్కర్ ని పిలవడానికి వస్తారు. వచ్చినప్పుడు ఇటువంటి ఒక బ్లాక్ కోట్ వేసుకుని రమాబాయి అంబేద్కర్ వైపు చెప్తారు. మంచి ఎండాకాలంలో చెప్పిన ఏం అర్థమవుతుంది అంబేద్కర్ ఏంటి రమాబాయి బ్లాక్ కోట్ వేసుకుని వచ్చింది నా కోట్ వేసుకుని వచ్చింది పైగా పైన చూస్తే ఎండ అని అడుగుదాం అనుకుని నడుపుకొని ఇంటికి వెళ్తారు. వెళ్తున్నప్పుడు భోజనం చేస్తూ ఉంటారు. చేస్తుంటే అడుగుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఏ రమాబాయి నువ్వు నా కోట్ వేసుకుని ఎందుకు వచ్చావు మంచి ఎండలో నీ గాలి అడుపు కదా అంటారు. ఏమి లేదండి ముందు భోజనం చేయాలండి. చెప్పు నువ్వు అంటే లేదండి భోజనం చేస్తారు. చేసిన తర్వాత చెప్పు రమాబాయి ఎందుకు నువ్వు ఈ రకమైనటువంటి కోట్ వేసుకొచ్చావంటే ఏమండి నేను పిడకలు కొట్టి ఆ డబ్బులు మీకు పంపించేవాడిని. ఆ పిడకలు కొట్టి ఆ డబ్బులు మీకు పంపించిన తర్వాత నేను కొత్త చీర కొనుక్కుందామన్నా లేదా ఒక జాకెట్ మొక్క కొనుక్కుందామన్నా దగ్గర డబ్బులు లేదు. అది కుట్టుకుందామన్నా నా దగ్గర సూది కానీ దారం లేదు. అందుకే మీకు ఏటు మీకు కోట్ వేసుకొచ్చానండి. అంటే అంత దీనస్థితి నుంచి అంబేద్కర్ అన్న వ్యక్తి ఉపమించారు. ఆయన ఆయన మన కోసం త్యాగం చేయకపోతే చీర ఏంటి అవసరమైతే చీర ఫ్యాక్టరీ ఉండదు. అంబేద్కర్ 5 లక్షల అప్పుతో చనిపోయారు. కేవలం కార్ల్ మార్క్స్ చనిపోతున్నప్పుడు అతని పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కేవలం 5గురే. కానీ ఈరోజు కార్ల్ మార్క్స్ ప్రపంచం మొత్తం తెలుసు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే క్యాపిటల్ సిస్టమ్ అంటే అంబేద్కర్ చనిపోయినప్పుడు అతనికి ఉన్నటువంటి అనుచరులు అక్షరాలు 5,52,000 మంది. మరి అంబేద్కరిజం ఎందుకు వెళ్ళకపోతుంది ప్రజల్లోకి? అంబేద్కరిజం ఎందుకు వెళ్ళకపోతుంది సొసైటీలోకి? కేవలం ఈ అంబేద్కర్ జయంతి రోజు వర్ధంతి రోజు మాత్రం నాయకులు వచ్చి ఓటుకంపు ఉపన్యాసం ఇచ్చి ఆయనకి దండలేసి స్మరించుకొని వెళ్తారు. మరి ఏం చేశారు అంబేద్కర్ అంటే అంబేద్కర్ కోసం చెప్పాలంటే ఒక కోటం చాలా ఒక రోజు చాలా ఒక సంవత్సరం చాలు. మహిళలకు ఓటు హక్కు ఉండకూడదు అంటారు. మహిళలు గుళ్ళోకి రాకూడదు అంటారు. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు అంటారు. భర్త చనిపోతే భార్యను గుండు తీసి పక్కన పెడతారు. భర్త చనిపోతే భార్యను తీసి సగసగం ఆడే మంటల్లో వేసి సతీ సాగం అంటారు. అంటే ఒక ఆడవ్యక్తికి ఒక పడగ గదికి ఆట వస్తువుకు పరిమితం చేసినటువంటి సమాజం సొసైటీ నుంచి ఆడవారికి ఓటు హక్కు ఉండాలి, ఆడవారికి సమాన హక్కు ఉండాలి, ఆడవారికి రాజకీయంగా హక్కు ఉండాలి, ఆడవారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉండాలని ఆయన కోరుకున్నారు. కోరుకునే విధంగానే ఆయన పోరాడు. అందుకే ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రి అయ్యింది, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యాడు, లేదా ఈ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి మిత్రులారా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం ఒకటి కాదు రెండు కాదు కొన్ని నెలలే పడుతుంది. కాబట్టి మనం
ఏదైతే ఇది స్టార్ట్ చేశామో భవిష్యత్తులో కూడా ఇంకా బాగా గ్రాండ్ గా చేద్దాం ఖచ్చితంగా మీరందరూ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అంబేద్కర్ ను చదవడం నేర్చుకోండి అప్పుడు మాత్రమే అంబేద్కర్ మనకి ఏం చేశారో తెలుస్తదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేస్తున్నటువంటి ఈ గ్రామ యువకులకి ఇక్కడ వేదిక ముందు ఉన్న మహిళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ थैंक यू सर मे अमूल्य समय मन जाति नायक अंबेडकर रचित उपन्यासी चाल सतोष अदे विधा वृत्ति पूर्ण अक्टी स्टेज मैं रात को।